నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్, నేను ప్రపంచ యాత్రికుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను తాలిబాన్లు కూల్చిన మన బుద్ధుడి విగ్రహాలని, బుద్ధ స్థూపాలని, బౌద్ధ మతాన్ని నాశనం చేయాలని ఎందుకు తెలుసుకున్నాను. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చరిత్ర చూసుకుంటే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బౌద్ధ మతం అనేది మీకు తెలుసుకోవచ్చు కదా. మనకి మతాలు అన్ని మతాల్లోనే హిందూ మతం చాలా పురాతనమైనది, ఆ తర్వాత బౌద్ధ మతం, ఆ తర్వాత జైన తత్వ జూడిజం, ఆ తర్వాత క్రిస్టియానిటీ తత్వ ఇస్లామిక్, ఈ మతాలన్నీ ఉన్నాయి. సో ఆ రకంగా చూసుకుంటే బౌద్ధులు ఇస్లామిక్ రాకముందే ఈ ప్రదేశాలకు వచ్చి వాళ్ళు బౌద్ధ మతాలను చాటడం, ఆ తర్వాత బౌద్ధ రామాలను కట్టడం. సో బుద్ధుని విగ్రహాలు, పెద్ద బుద్ధుని విగ్రహం, ఆ తర్వాత వాళ్ళ కొడుకు విగ్రహం రాహుల, తర్వాత పక్కన వాళ్ళ వైఫ్, వాళ్ళ భార్య విగ్రహం యశోధర, ఈ విగ్రహాలు అయితే కట్టారనమాట. కట్టి పూజించుకునేవాడు బౌద్ధులు. మొత్తం బుద్ధులు సామ్రాజ్యాలు అయితే ఇక్కడ వెలిసాయి. వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉన్నారు. సో ఇది నచ్చని చంగీస్ ఖాన్. చంగీస్ ఖాన్ అంటే ఇస్లామిక్ రాజు, తెక్కనా కొడుకు అనమాట. సో ఆయన ఏం చేశారంటే, ఆ రోజులో సైన్యంతో వచ్చి ఇవన్నీ నాశనం చేయడానికి ట్రై చేశారు, కానీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే, ఇవి కొండ, ఇవి రెండు కొండల్ని కొండ లోపల చెక్కారు. అంటే మీకు అర్థమైందా, కొండని చెక్కడం వల్ల స్ట్రాంగ్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేసినా ట్రై చేయలేకపోయారు, వెళ్ళిపోయారు, వదిలేశారు. సో అది పరంపరంగా వచ్చింది, ఈ విగ్రహాలు మంచివి కాదు, సో ఇవి మనల్ని నాశనం చేస్తున్నాయి అనే ఒక పుకారు. దానికి తోడు మన మతమే, ఇస్లామిక్ మతమే పాతదై ఉండాలి, బౌద్ధ మతం పురాతనం కాకూడదు, అది బయటికి ప్రపంచంకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఆ తర్వాత తాలిబాన్ గవర్నమెంటు నాశనం చేయడానికి ట్రై చేసింది. మామూలుగా చూసుకుంటే 1999 తాలిబాన్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళు రాకముందు ఏం చేశారంటే, ఇవి ఈ విగ్రహాలను కాపాడుతాం, ఈ విగ్రహాలను టూరిస్ట్ స్పాట్లు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గెలిచాక ఈ విగ్రహాలను నాశనం చేయడానికి అనౌన్స్ చేసింది. ఇది తెలుసుకుని మన భారతదేశం గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, అయ్యా మీకు ఎంత డబ్బులు కావాల్సిందో అంత డబ్బులు ఇస్తాము, వాటిని మేము ఇండియా తీసుకెళ్తాం, అంటే పాకిస్తాన్, వయా పాకిస్తాన్ తీసుకెళ్ళిపోవచ్చు కదా హ్యాపీగానా, మీరు నాశనం చేయకండి అంటే వాళ్ళు దానికి ఒప్పుకోకుండా 2001 అనుకుంటా, మీరు కనబడుతుంది కదా, అదిగో అక్కడి నుంచి ఆ స్పాట్ నుంచి రాకెట్ లాంచర్స్తోని ఈ ఏరియాకి అయితే టార్గెట్ చేశారండి. ఈ ఏరియాకి టార్గెట్ చేసి బద్దలు కొట్టారు. సో మీకు మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను, ఇక్కడ అక్కడ అక్కడ మూడు విగ్రహాలకి రాకెట్ లాంచర్స్ కూడా అవ్వలేదు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్, ఇది కొండ కదా. సో అవ్వకపోతే అప్పుడు ఏం చేశారంటే, విగ్రహాలు అయితే చిరిగిపోతాయి, కొండలో విగ్రహాలు కాబట్టి చిరగలేదు. తర్వాత ఏం చేశారంటే, వాళ్ళు ఈ విగ్రహాలకి డ్రిల్లింగ్ మిషన్లతో కన్నం పెట్టి దాంట్లో గ్రానైట్స్, ఆ తర్వాత బాంబులు, పెద్ద పెద్ద బాంబులు అన్నీ పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బదులుకుంటూ ఎంత స్ట్రాంగ్ అంటే, నెల రోజులు పట్టింది ఈ మూడు విగ్రహాలని కూల్చడానికి. ఫస్ట్ బుద్ధుని విగ్రహం, ఆ తర్వాత వాళ్ళ కొడుకు రాహుల విగ్రహం, తర్వాత యశోధర విగ్రహం, ఈ మూడు విగ్రహాలని బ్లాస్ట్ చేశారు. ఇది జరిగిన హిస్టరీ. ఇంకా హిస్టరీని మనం వెళ్తూ మాట్లాడుకుందాం, తెలుసుకుంటూ మాట్లాడదాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. అందులో చంగీస్ ఖాన్, ఈ చంగీస్ ఖాన్ నరరూప రాక్షసుడు అండి. ఆయనకి దగ్గర దగ్గర ఒక 1000కి పైగా భార్యలు ఉంటారు, అండ్ ఆయన మనిషి రక్తాన్ని తాగుతారు. అవన్నీ చూద్దాం రాబోయే వీడియోలో. అంత చరిత్ర అయితే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే ఓకే, లెట్స్ గో. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా ఎలా ఉండే ఫోటో, ఎలా అయిపోయింది బాంబులు పెట్టి. ఇదే ఫస్ట్ పెద్ద విగ్రహం, బుద్ధుడు విగ్రహం, చాలా పెద్దది, దీన్నే బాంబులు పెట్టి పేల్చారు. ఫోన్లో ఎలాగో మొత్తానికి ఆడవాళ్ళనైనా చూపించవచ్చు, ఫోటో తీసుకుంటాను నన్ను అడిగాను. చైనీస్ ఫ్యామిలీలాగా ఉన్నారు కదా రండి అంటే, ఆడవాళ్ళందరూ మొలకి వెళ్ళిపోయారు, మొగోళ్ళు తీసుకున్నారు. మాకెందుకు మీరు, మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఈ వీడియో అంతా బొక్కలు 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 ఉంటాయి, అన్ని కొండలు ఒకేలాగా ఉంటాయి, అన్ని బొక్కలు ఒకేలాగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు మతం గురించి మాట్లాడుకున్నాం. అసలు ఎన్ని రకాల మతాలు ఉన్నాయో తెలుసా, మనం 10 మతాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో 10 పురాతన మతాల్లో చూసుకుంటే ఫస్ట్ పురాతనమైన మతం హైందవ మతం, ఇండియాలో పుట్టింది, హిందూయిజం అంటారు. అది 8000 సంవత్సరాల క్రితం పుట్టింది అంటే గూగుల్ కూడా చెప్పలేకపోయింది. అంచనాకి మటుకు 100 సంవత్సరాల క్రితం పుట్టిందని గూగుల్ చెప్తుంది. సో రెండో మతం గురించి చూస్తే జూడిజం, ఇది ఎక్కడ పుట్టింది అంటే ఇజ్రాయెల్లో పుట్టింది, మీరు అందరికీ తెలుసు కదా. సో నెక్స్ట్ మూడో మతం, పాత మతం చూసుకుంటే జొరాస్తనిజం, అంటే ఎక్కడంటే పర్షియా, అంటే పర్షియా మీరు అంటే ఇరాన్, ఇరాక్ ఇది ఉంది కదా, ఎక్కడ పుట్టింది. చేత జైనిజం, జైనిజం ఎక్కడ పుట్టింది అంటే అది కూడా ఇండియాలోనే పుట్టింది, మీ అందరికీ తెలుసు, వర్ధమాన మహావీరుడు కథలన్నీ విన్నారు. తర్వాత షింటో రిలీజియన్, ఇది ఎక్కడ పుట్టించారు అని అంటే జపనీస్లో పుట్టింది. ఇది ఇవన్నీ మతాలమ్మా, వినండి జాగ్రత్తగా. తర్వాత కన్ఫ్యూషియనిజం, ఇజాల్ కాదు రిలీజియన్ అండి, ఇది ఎక్కడ పుట్టింది అంటే చైనాలోనే పుట్టింది, ఇది కూడానా. తర్వాత బుద్ధిజం, ఇది ఎక్కడ పుట్టిందో అందరికీ తెలుసు, ఇండియాలోనే పుట్టింది. మనకున్న మతాలు, మనకున్న దేవుళ్ళు చాలు బాబు, మీరు వెళ్ళిపోండి అంటే బుద్ధులు మన ఇండియా వదిలేసి ప్రపంచం అంతా వెళ్ళారు అది. తర్వాత టైజం,
ఇది ఎక్కడ పుట్టింది అంటే చైనాలోనే పుట్టింది ఇది. సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసుకుంటే క్రిస్టియానిటీ, ఇది ఎక్కడ పుట్టింది అంటే ఇజ్రాయెల్ జెరూసలేంలో పుట్టింది, మీ అందరికీ తెలుసు కదా. నెక్స్ట్ ఇస్లామిక్ లాస్ట్ అన్నమాట, ఇది ఎక్కడ పుట్టింది అంటే సౌదీ అరేబియా. ఇప్పటివరకు ఎలా ఉందంటే బోర్డు కొట్టకుండా బాగుందా మొత్తం చరిత్ర అంతా. ఇంకా 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 అసలు చెప్పుకుంటూ పోతే బోల్డ్ చరిత్ర అసలు. అమ్కే తరనామ్ నేమ్ నేమ్ సఫ్రాన్ తు అలిసినో తు మసినా అచ్చా హే. వీళ్ళకి వీళ్ళకి నేను 50 రూపాయలు ఇచ్చాను అనమాట. సో నాతో పాటు ఇంకా వచ్చారు, ఇంక ఇంకా వాళ్ళ ముగ్గురు అలాగా వస్తానని అన్నారు. రండి అయితే మాతో పాటు వస్తాను అన్నారు. హిందుస్థాన్ ఏ హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అయ్యో అఫరేనా అయ్యో ఆఫ్ఘనిస్తాన్ సిగ్గుపడిపోతుంది పాప. బుద్ధుడికి బాంబులు పెట్టిన తర్వాత బుద్ధుడాల బాబు, అదిగో ఆ చిన్న విగ్రహం బుద్ధుడాల బాబుది రాహుల్ అనుకుంటా, ఆయన కూడా బాంబులు పెట్టి పేల్చారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ విగ్రహం ఏంటంటే బుద్ధుడి వైఫ్ అనమాట, బుద్ధుడి భార్య విగ్రహం అనమాట. ఇవి ఇంతకు చూసారు కదా పిల్లడు, ఇప్పుడు తర్వాత బుద్ధుడి భార్య విగ్రహం. రండి వెళ్దాం, ఓకే లెట్స్ గో. సో అంటే వీళ్ళే చెదగొట్టారని చెప్పి జెండా ఇస్తారు చూడండి, అంటే మేమే చెదగొట్టాము అనేసి జెండా కూడా ఇస్తారు. చరిత్ర తిక్కనా కొడుకులు కొంతమంది ఉంటారులే అండి. అదో అదో ఇస్తారు అప్పు ఆ బుద్ధుడి విగ్రహాల రాళ్ళు ఇవి, ఇదిగోండి ఇవి అక్కడ దాని మీద ఉన్న రాళ్ళు. ఈ పాపం చిరిగిపోయి మొత్తం అంతన అవి ఇక్కడ కూర్చోబెట్టారు. అదిగో బుద్ధుడి విగ్రహాలు మొత్తం అన్నీ. అదిగో అక్కడ మీరు చూసుకుంటే మంచు కొండలు చూసారా, జంగిస్థాన్ రాజ్యాలు, జంగిస్థాన్ స్థావరాలు, జంగిస్థాన్ రాజ్యాలు, అక్కడ అంతా మంచు కొండలు. మంచి లొకేషన్ అయితే సూపర్ నిజంగా. ఇవన్నీ అవి కూర్చోబెట్టింది అనొచ్చు. ఎలా అండి బౌద్ధిజం ఇన్ని ఎన్ని ప్రతి సందులోనే ఉందంటే, మన ఇండియా నుంచి చూసుకుంటే ఇండియా చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో చైనా, థాయిలాండ్, బ్యాంకాక్, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మొత్తం ఇవన్నీ వాళ్ళ నడక అండి. సన్యాసులు ఎలా అనుకున్నారు నడక ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు, నేను నడట్లే రోజును అలాగే నడుచుకుంటూ ఒక్కొక్క ఆనవాళ్ళు చూసుకుంటూ అలా బౌద్ధ రామాల్ని బౌద్ధ మతాన్ని ప్రతి దేశంలో వాళ్ళు విస్తరింపజేశారు. మీరు చూసుకుంటే యూరప్ వరకు వెళ్ళిపోయాయి, టర్కీ సామ్రాజ్యాల వరకు వెళ్ళిపోయాయి అనమాట. అంత అక్కడి నుంచి ఇంకా వెళ్ళలేకపోయింది బౌద్ధ మతం. మీరు చూసుకుంటే బౌద్ధ మతాన్ని తీసుకెళ్ళారు కానీ బౌద్ధులు ఆ రోజుల్లో తీసుకెళ్ళింది అయితే ఎంత మీరు ఇవ్వేనండి. ఇదిగోండి అలా వైఫ్ విగ్రహం స్టాచ్యూ చూస్తున్నారు కదా, చూపిస్తాను చూడండి అదే బద్దలు కొట్టింది. అదిగో అదిగో ఇస్మే జా సక్తేనా ఓ హోల్ కన్నాలు ఉన్నాయి, కన్నాల్లో కూడా ఉన్నాయి. చూసారా ఇల్లులు ఎలా ఉన్నాయో, అదిగో వాళ్ళ ఇల్లులు జ్ఞాన కేంద్రాలు. అదిగో అలా అన్ని కన్నాలే. అదిగో సూపర్ ఉంది లొకేషన్, సూపర్ సూపర్. వాళ్ళు ఇదిగోండి మొత్తం అంతా బాంబు, ఎంత పెద్ద విగ్రహం చూడండి, 70 మీటర్లు ఉంటుంది ఎత్తు, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. మీరు చూసుకుంటే బోర్డు కూడా సరిగ్గా లేదు, ఆ రాళ్ళు అక్కడ పడిపోయినవి ఆ రోజు, మొండాలు వాళ్ళ బుర్రల పైన వెవ్వి మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి. అదిగో ఎలా బాంబు పెట్టి కన్నం పెట్టేశారు యాదవులు, వేస్ట్ కాదు ఎంత కష్టపడి కొట్టింది. అదిగో ఆ రాళ్ళు అన్నీ. సో మనమైతే పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయండి, మీరు చూసుకుంటే పైకి వెళ్దామండి. అదో బాయ్ చలో ఒప్పుడు జాయిగా ఇప్పుడు ఆగలేదు అమ్మా, కూర్చునే అన్న బాయ్ కూర్చునే కూర్చుతా హే హాల్ 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 మీటింగ్ హాల్ అట్ట చాలా ఉన్నాయి మేమో ఉన్నాయి అయిపోతే అంత బాగుందిరా. షాపాత్ షాపాత్ బోత్ వచ్చారు అండా అందాకే సార్ భక్త బాగుంది చాలా బాగుంది ఆయాసం చూడండి బొడ్డాలి సిటీ ఎక్కడి నుంచో చూడండి ఎలా ఉందో కొండ మీద విగ్రహాలు కైసాయ్ బాయ్ ఏ పైలపడేనా
दूसरा बार है बॉन्द है अद चूसरा कॉर्नर्स चक्र दिखल गोपुर अद इधन लास्ट सूपर वाव व्यू चूँ बहुत कच्चा अदी मैटर इपड़ेला दिखे चला बहुत व्यू अच्छे सूपर दिखना चूँ अला बाय तू आता नहीं फोटो खींचो आराम से अभी बुद्धं शरणं गच्छामि దిగేటప్పుడు చాలా ఇదిగా ఉందండి డౌన్ అంతగా రండి 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 ఆలస్యం ఎందుకు రండి చాలా డౌన్ ఇదంతా డౌన్ 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 పిల్లరే అల్లం చూడే వా చాలా బాగుంది ఎలక సొంతలో దిగుతున్నట్లుంది ఓ రమ్మ ఆరామ్ సార్ నేను షూలు వేసుకోలేదేమో తాలిబాన్ అక్కడ జెండా ఎందుకు పెట్టారంటే ఆ బుద్ధుడి విగ్రహాలు కూల్చింది మేమే, బాంబులు పెట్టి కూల్చింది మేమే, రాకెట్ లాంచర్లు వేసి కూల్చింది మేమే అని చెప్పడానికి ఆ జెండా ఎక్కారు. అంటే ఆలే ఈ ధ్వంసం చేసిందని నిదర్శనం. ఆలే ఎట్టుకున్నాడు అక్కడ జెండా. ఈ మనతో నీ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి చాక్లెట్లు కొంచెం డబ్బులు ఇద్దాం అనుకున్నాను. తెర నామ్ క్యారే అలిసినో అలిసినో నీ పేరు ముస్తఫా నీ పేరు ఏంటి? మెస్సినా. ఇదిరా మెస్సినా, ఇందా చాక్లెట్ తిను. ఇందా చాక్లెట్ ఏ క్యా ఇస్కో కలర్ కలర్ సేమ్ గోరింటాకా గోరింటాక ఇట్టుకుంది పాప అందరా. వీళ్ళందరూ నేపాలీ పిల్లలాగా ఉన్నారు కదా. ఇదరా ఫేస్ ఫేస్ దీకా కదా నేపాలీ పిల్లలాగా ఉన్నారు. ఇంద్రా అదిగో ఆ పాప అదిగో లేదే ఎందుకండి ఆడాడు నేను తిన్నాడు. ఇంకా మీ ముగ్గురికి ఈ 100 రూపాయలు కొనుక్కోండి చాక్లెట్లు, ఎవరికి అమ్మకి ఆరికి ఇచ్చింది. అందరా నీకు ఈ ఇది కూడా ఉంది, ఇది రాపాయన అచ్చా అందరూ నా బాగా చదువుకోండి. అచ్చా పర్ణకి నీ క్యాబుల్లే బాయ్ బాయ్. వాళ్ళు దూపం వేస్తారండి, దూపం వేసుకొని పిల్లలు బాయ్ రే బాయ్ బాయ్ బాయ్. సో ఎలా ఉందండి చరిత్ర ఈ బామియన్ సిటీ, మతాల యొక్క హిస్టరీ, తర్వాత తాలిబాన్ల ధ్వంసం, ఏ ఎంత బాగుంది కదా. ఐ హోప్ త్వరలో మన యునెస్కో సహాయంతో జర్మనీ కంపెనీలు ఎవరైతే 3D టెక్నాలజీతో పరిపోయిన ఆ శిలలతో మళ్ళీ కొత్త విగ్రహాలు కట్టాలి, మనం ఇక్కడికి రావాలి, మళ్ళీ వీడియో చేయాలని కోరుకుంటాను. ఫ్యూచర్లో మళ్ళీ వద్దాం. మళ్ళీ నిజంగా మొత్తం 3 విగ్రహాల్ని మనం బుద్ధం శరణం గచ్చామి అండి. అన్ని మతాలు గొప్పవి, అన్ని దేవుళ్ళు గొప్పవాళ్ళు, అందరూ మంచివాళ్ళు. సర్వే ఆ సర్వమత సమ్మేళనం, తర్వాత సప్కా మాలిక్ ఏకే, అది తెలుసుకున్నవాడు మనిషి, అది తెలుసుకున్నవాడు మూర్ఖుడు. ఓకే ఇది జరిగింది. మా మతం గొప్పది, మా దేవుడు గొప్పడు అనే ఆ భావన రావడం వల్లే ఇవన్నీ ధ్వంసాలు అయ్యాయి. లేకపోతే ఆ సప్నా మాలిక్ ఏకే అనే ఒక నినాదం ఉంటే ఇవి చెదగొట్టాల్సిన అవసరం వాళ్ళకి రాదు. ఓకే ఇప్పుడు మన చుట్టూ మంచి లొకేషన్స్ ఉన్నాయి,
మంచు మంచు కొండలు ఇవన్నీ. సో మంచు అయితే విపరీతంగా ఉంది, చాలా చల్లగా ఉంది. బాయ్ అభి కిదర్ జాయేగా హోటల్ లేకే రూమ్ లోకి జాయేగా బో తగ్గేతనా చాలా అలసిపోయామండి. రేపు మొత్తం మళ్ళీ మళ్ళీ సిటీ అంతా కలైతే బహుత్ సారా జాగాయనా జంగీస్ ఖాన్ కా కల్ జాయేగా చాలా అలసిపోయామండి కల్ జాయేగా చంగీస్ ఖాన్ కూడా చంగీస్ ఖాన్ అది మనం వెళ్దాము రేపు. ఓకే లెట్స్ గో. చూడడానికి రోడ్డు మీద చైనీస్ ఉంటారు కదా, చైనీస్ నేపాలీ లాగా ఉన్నారు. ఇల్లులు చూడండి, అన్ని బ్రౌన్ కలర్ లో మట్టి మట్టి ఇల్లులు అన్నమాట, భలే ఉన్నాయి. హోటల్ వాళ్ళకి ఇంత బోలా 8,500 చెప్తుండే హోటల్లో ఉండడానికి. ఇక్కడ ఏం హోటల్ లేవు, మేము ఎక్కడ ఉండాలో మాకు అది డౌట్ వచ్చింది. ఇక్కడ ఫ్రీడమ్ ఉందండి అమ్మాయిలకి, అందరూ ఓపెన్ గా తిరుగుతున్నారు షాపింగ్లకి గట్టన. మీరు చాలా బాగుంది, అందరూ ఓపెన్ గా తిరుగుతున్నారు. ఫోన్లు ఆజాది అని అన్నందుకు ఆజాది. చూసుకుంటే ఈ రాయల్ హోటల్ అని చెప్పి మనకి 2,000 దొరికింది ముగ్గురికిని, కానీ అది కూడా ఇప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలి ఉన్నాయో లేవో అని. ఫోన్ చేస్తే ఉన్నాయని అన్నాడు, సో వచ్చాము ఇప్పటికి ఇక్కడికి. లెట్స్ గో. బామియాన్ బుద్ధా హోటల్, బామియాన్ హోటల్ అన్నారు. 2,500 చేస్తారు ఇప్పుడు మాకు. ఓకే ఏదో 2,500 తీన్ బెడ్నాయే. అయితే మనం హోటల్ రూమ్ తీసేసుకున్నాం. నాకు గొంతుకి ఏదో అది అలా ఉంది, మంచు వల్ల ఏమో అవన్నీ తినేసాను, కొంచెం గొంతు ఇదిగా ఉంది. వేడి సూప్ కానీ వేడి టీ కానీ ఏదైనా తాగితే కానీ రేపటికి సెట్ అవ్వదు, లేదంటే రేపు అంతా బిస్కెట్ అయ్యే ప్రమాదం ఉంది. సూప్ దగ్గరకు వచ్చాం, మసాలా సూప్. వాళ్ళందరూ చెందడానికి నేపాలీ పిల్లల్లాగా ఉన్నారు. నేపాలీ అదిగా హిందుస్థానీ. సూఫీ 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 కారం కారం అండా అండా ఓ సండే అది ఎస్ఐ గుడ్. సూపర్ ఉందండి సూప్ నిజంగానా. కారం ఎక్కువ వేయించుకున్నాను, కారం ఎక్కువ వేయమ్మని. జస్ట్ 20 రూపాయలు వచ్చాయన్న బాయ్ టేస్ట్. 20 రూపీస్కి మామూలుగా లేదు గుడ్డు సూపు. ఇంత కోల్డ్ ప్రదేశంలోని అమృతంగా ఉండే వచ్చింది మా ఫుడ్. రైసును వేడివేడిగానే పులావ్ బియ్యం చాలా ఇదైపోయింది. ఎలాంటప్పుడే కారం ఏంటన్నారా? 2 కావు 2 కావు.